నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 5, 2023 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు నిజశ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:18. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నిజశ్రావణ బహుళ షష్ఠి. షష్ఠి తిథి సెప్టెంబర్ 4 సోమవారం రాత్రి 9:55 అండి. సెప్టెంబర్ 5 మంగళవారం రాత్రి 8:46 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి నిజశ్రావణ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 5 ఆగస్టు మంగళవారం 2:47 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యాఘాత రాత్రి 11:22 వరకు. తదుపరి హర్షణ. కరణం వణిజ 3:48 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే, అనగా బుధవారం తెల్లవారితే 3:38 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం 8:16 నుండి 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం 10:49 నుండి 11:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 3:00 నుండి 4:30 వరకు. యమగండం 9:10 నుండి 10:44 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం 1:54 నుండి 3:29 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:30 నుండి 5:18 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. అభిజిత్ ముహూర్తం 11:50 నుండి 12:39 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అండి, అదే టీచర్స్ డే. మరి మీ టీచర్లకి విషయం చెప్పాలంటే కిందన కామెంట్ బాక్స్లో మీ జిల్లా, ఊరు పేరు మరియు మీ టీచర్ పేరు కూడా పెట్టి కామెంట్ చేయండి. మరియు బలరామ జయంతి కూడా, అదేవిధంగా అంతర్జాతీయ ధార్మిక దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంచిది కాదండి, సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.